హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ లేడీ. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. సో అది వచ్చేసి ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం చింతపండుని నానబెట్టుకుంటున్నాము. సో చింతపండు తొందరగా ఇది అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసి నానబెడితే తొందరగా అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్టవ్ మీద నేను బాయిల్ చేయడానికి ఎగ్స్ పెట్టేశాను. సో బాయిల్ అయిపోయినండి. బాయిల్ అయిన ఎగ్స్ని ఇలా మనం కట్ చేసుకోవాలి. మధ్యలో 2 కట్స్ ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కొద్దిగా పసుపు, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఈ ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రైవి సపరేట్గా అయినా ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే పెద్ద పని అనిపిస్తే మీకు మనం పులుసు తయారు చేసేటప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే దాని క్రిస్పీనెస్ కూడా చాలా బాగుండిద్ది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్గా కూడా వేసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇలా తింటే కొద్దిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట, అందుకే ఫ్రై చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ అనేది చాప్ చేసుకున్నాను. అండ్ టమాటోస్ 2 మీడియం సైజ్వి చాప్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అండ్ 3 చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకున్నానన్నమాట. సో ఇక్కడ ఫ్రై చేసిన బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్. సో ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నామో సో అది యాడ్ చేయాలి. సో ఇది 3 స్మాల్ సైజ్ గ్రీన్ చిల్లీస్ అన్నమాట. సో నేను కట్ చేసి ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం కొద్దిగా అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో కరివేపాకు యాడ్ చేయాలన్నమాట. సో కరివేపాకుతో స్మెల్ అనేది చాలా బాగా వచ్చిద్దండి మన పులుసులో. సో అందుకని వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో టమాటోస్, సో అది వేయాలన్నమాట. వేసి వీటిని కూడా కొద్దిగా సేపు ఫ్రై చేయాలి. ఇది బాగా కుక్ అవ్వాలి. సో అందుకని ఫస్ట్ మనం కొద్దిగా పసుపు వేయాలి, ఆ తర్వాత సాల్ట్ వేయాలి. సో ఇది కొద్ది కొద్దిగా వేయండి. అండ్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకుందాం. సో నేను ఇక్కడ సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగా వేసాను, ఎందుకంటే మనం ఫస్టే చింతపండు నానడానికి మనం దాంట్లో సాల్ట్ వేసాం కదా. సో అది ఎక్కువ అయిపోద్ది, అందుకని కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మనం టమాటోస్ని మగ్గనించుకోవాలి. సో ఇలా లిడ్ పెట్టి కొద్దిగా సేపు పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో దీని తర్వాత మనం ఏదైతే మనం చింతపండు నానబెట్టుకున్నామో సో ఆ వాటర్ తీసుకొని దీంట్లో వేయాలన్నమాట. సో వేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీరని దీంట్లో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి వీటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వీటిని ఒక లిడ్తో కవర్ చేసి కొద్దిసేపు బాగా ఉడకపెట్టించుకోవాలన్నమాట. సో ఇలా మనకి బుడకలుగా వస్తాయి. సో ఇలా అయితే మనకి పులుసు అనేది రెడీ అవ్వడానికి వచ్చింది. సో ఇక్కడ ఆయిల్ కూడా కలెక్ట్ అయింది చూడండి. సో ఈ స్టేజ్లో మనం ఎగ్స్ ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి కొద్దిగా అంటే కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతే మన పులుసు అనేది రెడీ అయిపోయింది. సో ఇది నేను కొద్దిగా థిక్ ఫామ్లో చేశాను. మీరు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. సో పలచంగా ఉండిద్ది, చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే. మన ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. సో ఈజీ అండ్ సింపుల్. ఐ థింక్ మీకు వీడియో నచ్చింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్, టేక్ కేర్.